లోకేష్ పాదయాత్ర గురించి ప్రగల్భాలు పలుకుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర వల్ల మా పరిపాలనకు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు ఆయన. చంద్రబాబు 25000 కోట్ల బకాయిలు పెట్టి రైతులను మోసం చేసి ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. 5 సంవత్సరాలు మంత్రిగా లోకేష్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేసి పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ అయోధ్య నగర్ 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి డివిజన్లో పర్యటించారు. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం పాదయాత్ర చేస్తే ఎవరైనా సరే అనుకుంటారు. 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు నువ్వు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నావు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు 5 సంవత్సరాలు ఏమి వెలగబెట్టారో ప్రజలకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు పాదయాత్రకి బయలుదేరారు. మా ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టు పెన్షన్ ఇచ్చాము, రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాము, అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాము, అనేక రకాలైనటువంటి నవరత్నాల ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చాము. పాదయాత్రలో వచ్చిన అంశాలనే మరి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తీసుకొచ్చాము. కాబట్టి ఈ పాదయాత్ర గురించి ప్రగల్భాలు పలకాల్సినటువంటి అవసరం లేదు. ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏమీ చేయలేదు, అది స్పష్టంగా అందరికీ తెలుసు.